రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా రాజస్తో బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా రాజస్తో బ్రతికేస్తానయ్యా. Thank you.
ప్రైస్లా దేవునామన స్తోత్రం అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా జరుగుతున్న ప్రార్థన టీవీ ద్వారా దైవ సేవకులు ఇవ్వబోతున్న వర్తమానానికి ముందుగా ప్రేయర్ చేస్తున్నాను. మహాగణుడ మహోన్నతుడానికి వందనాలు. గతించిన కాలమంతా ఇక్కడ మీ కాపుదల మమ్మల్ని అందరినీ కూడా కాపాడారు ప్రభువా. ఈ అంత్య దినములలో మమ్మల్ని ఎంతవరకు సజీవులుగా కాపాడారంటే కేవలం నీ కృపను బట్టి. ప్రతి వారము జరుగుతున్న ఈ పరిచర్యను ప్రభువా నీ దాసుడు ప్రేమ్ కుమార్ గారి ద్వారా జరిగిస్తుండగా ప్రభువా నీ దాసుని మీరు బలపరచండి. విత్తబోచున్న ప్రతి మాట ప్రతి హృదయంలో ఫలించినట్లుగా మీరు సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఎవరు కూడా వ్యర్థంగా ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా ప్రతి వారు కూడా ఈ వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా జీవించే కృపను దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. ఇది ఏ ప్రాంతాలకు వెళుతుందో, ఏ గ్రామాలకి పట్టణాలకు మారుమూల గ్రామాలు కూడా ప్రతి వారు కూడా ఈ సమయాన్ని వ్యర్థము చేసుకోకుండా ఈ వాక్యాన్ని వినడానికి ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుందని ప్రతి వారు గ్రహించినట్లుగా ప్రతి వారిని పునరుకల్పన ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం జరిగిస్తున్న నీ బిడ్డను కూడా దీవించండి. అనేక మందిని ఇంకా నీ తట్టుకు తిప్పడానికి బలమైన పాత్రగా మీరు వాడుకోనండి. మరి ముఖ్యంగా ఈ దినము జరుగుతున్న ఆరాధన ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా ఈ ప్రార్థన టీవీ ద్వారా నీ దాసుడు ప్రతి మాట కూడా నాయన అందరికీ కూడా హృదయాన్ని కదిలించినట్లుగా మీరే గొప్ప కార్యము చేయండి. మరి ముఖ్యంగా అప్పగించిన మాకు అప్పగించిన సంఘాలు పరిచర్యను కూడా దీవించండి. ఈ పరిచర్య ద్వారా అనేక నూతనాత్మలు రక్షింపబడినట్లుగా మీరే కృపను అనుగ్రహించమని, మీ సన్నిధి మీ కాపుదలతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులైన విమోచకుని స్వరం ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామల వందన. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా మరలా మనము దేవుని యొక్క సందేశాన్ని ధ్యానించడానికి, ప్రభు సన్నిధిలో గడపడానికి ప్రభు కృప చూపి ఉన్నారు. అందుని బట్టి దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. నేటి దిన ముందు మన యొక్క ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుండి గత వారం మనం ధ్యానం చేసినటువంటి భాగం యొక్క కొనసాగింపుగా దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-26 వచ్చిన భాగాలను మనం చదువుకొని ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-26 వచ్చిన భాగాలను చదువుతున్నాను. దయచేసి మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూడండి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము, ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి అందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందము అన్నాడు. గత వారం మనం ధ్యానం చేసి ఉన్నాం ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొనుట అన్న అంశమును గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆత్మను అనుసరించి మనం జీవించేవారమైతే ఆ ఆత్మను అనుసరించి మనము క్రమముగా నడుచుకొనవలసి ఉన్నది అన్న విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. గత భాగంలో మనము ఒకరినొకరము వివాదమునకు రేపకూడదు, అంటే గొడవలు కలహాలకు రేపేవారంగా ఉండకూడదు అన్న విషయాన్ని గురించి నేర్చుకొని ఉన్నాం. ఈనాటి సందేశంలో మనం చూస్తున్నట్లయితే ఈ 26వ వచనంలో ఉన్న 2వ భాగాన్ని మనం చూస్తే ఒకరి అందొకరము అసూయ పడకయు అన్న మాట మనకు కనబడుతుంది. ఎవరైతే ఆత్మను అనుసరించి జీవించేవారు ఉంటారో వారు ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకునే వారుగా ఉండాలి. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకునే క్రమంలో ఈ భాగంలో ఈనాటి సందేశంలో మనం నేర్చుకునే బద్దులమై ఉన్నాం. అదేమిటనగా ఒకరి అందొకరము అసూయ పడకూడదు. దేవుని పిల్లలు ఆత్మీయంగా బ్రతికేటటువంటి వారు అసూయ అనే దానికి తావీయకూడదని నేటి దినాన్న దేవుని యొక్క లేఖనమును బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో 4వ అధ్యాయంలో ఆదాము యొక్క కుటుంబంలో జరిగినటువంటి సన్నివేశాన్ని మనం ఎరుగుదాం. ఆది కాండము 4వ అధ్యాయంలో మనము 5వ వచనంలో చూస్తున్నట్లయితే కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా అన్నమాట చూస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో చాలామంది ఇలాగే ఉంటూ ఉన్నారండి. ఒకరోజు దేవుని యొద్దకు ఆదాము యొక్క కుమారులు ఇరువురు కూడా
కయీను హేబెలు ఇరువురు కూడా అర్పణను తెచ్చారు. కయీనేమో తనకు పండిన పంటలో నుండి కొంత తీసుకొని వచ్చి దేవునికి అర్పణగా ఇచ్చినట్లుగా మూడో వచన భాగంలో మనం చూడగలుగుతున్నాం. హేబెలేమో తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని దేవునికి తెచ్చి బలిగా అర్పణగా అర్పించడాన్ని చూస్తున్నాం. హేబెలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు, కయీను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. దాంతో కయీనట తన యొక్క ముఖమును చిన్నబుచ్చుకున్నాడు. ఎందుకని? తనకు మిక్కిలి కోపం వచ్చింది. ఎవరికైతే అసూయ నిండిపోతుందో ఆ వ్యక్తి జీవితంలో ఆ తోటి సహచరుడు లేక ఆ వ్యక్తి మీద ఆటోమేటిక్గా అసూయ కోపము వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో చాలామంది అసూయ పడుతున్నారు. గల కారణం, నా అర్పణను దేవుడు అంగీకరించలేదు. నా తోటి లేక నా తోబుట్టు యొక్క, నా సహోదరుని యొక్క, నా సహచరుని యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. ఇదే నేటి దినాల్లో మనం ఎక్కువగా చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధానాన్ని బట్టి కయీనులో అసూయ కనబడ్డాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఒక వ్యక్తిలో అసూయ పేరుకుపోతుందో ఆ వ్యక్తి క్రూర స్వభావం కలిగిన వ్యక్తిగా మారిపోతాడు. కయీను అదే చేశాడు. తన సొంత తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని గాయపరిచి హింసించి చంపేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసూయ దేవుని పిల్లలకు ఏమాత్రం కూడా తగదని దేవుని యొక్క సేవకునిగా వాక్య భాగాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. అసూయ పొరలలో మొదటిగా మనకు కనబడుతున్న వరుసలో మనకి వ్యక్తి కనబడుతున్నాడు, కయీను. ఎందుకు అసూయ పడ్డాడు అంటే, తాను అర్పించిన అర్పణను దేవుడు అంగీకరించలేదు. తన సోదరుడైన హేబెలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించిన కారణాన్ని బట్టి కయీనునకు తన యొక్క తమ్ముడైన హేబెలు మీద అసూయ పగ కోపం రావడాన్ని మనం లేఖన భాగంలో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే ఆది కాండము 26వ అధ్యాయంలోనికి మనం ఒక మారు వచ్చినట్లయితే, ఆది కాండము 26వ అధ్యాయం 14వ వచన భాగంలో మనం చూడగలుగుతుంటాం. ఈ భాగంలో మనకు కనబడుతున్న వ్యక్తి ఎవరంటే ఇస్సాకు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై అతడు విత్తనం వేసి 12వ వచనం నుండి మనం చూస్తున్నాం, 100 అంతల ఫలం ఆ సంవత్సరం పొందాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. దేవుడు అతనిని క్రమక్రమముగా గొప్పవాడయ్యే వరకు, మిక్కిలి గొప్పవాడయ్యే వరకు కూడా దేవుడు అతన్ని అభివృద్ధి పొందిస్తూ వచ్చాడు. దాంతో 14వ వచనం మనం చూస్తున్నాం, అతనికి అనగా ఎవరికి? ఇస్సాకునకు గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయ పడిరి అనే మాట చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి, కొంతమంది జీవితాల్లో తన సోదరుడు లేక తన తోటి వారి యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు, నా అర్పణను దేవుడు అంగీకరించలేదు అంటే నేను అంగీకారమైనటువంటి స్థితిలో లేకుండా పోయాననే దాంతో అంగీకరించబడిన వారి మీద అసూయ. రెండవదిగా ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం, ఇస్సాకును దేవుడు ఆ దేశంలో ఆశీర్వదించాడు. గెరారు ప్రాంతంలో అతడు వసించుచుంటుండగా దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించాడు. ఇస్సాకు చేసిన వ్యవసాయంలో 100 అంతల ఫలాన్ని ఇస్సాకు చూచాడు. దాంతో ఇస్సాకు మీద వారికి అసూయ కలగడాన్ని, అక్కడున్న ఫిలిస్తీయులు అసూయ పడ్డాన్ని, అతడు త్రవ్విన బావులన్నిటినీ వారు పూడ్చివేయడాన్ని మనం చూస్తున్నాం. గమనించండి ప్రియులారా, ఎప్పుడైతే ఒక వ్యక్తిలోనికి అసూయ వస్తుందో శరీర కార్యం బయటపడుతుంది. దాని ప్రతిఫలంగా ఆగ్రహాలు, ఆవేశాలు, కోపం, ఇతరుల మీద ఏ విధంగానైనా దండన చేయాలన్నటువంటి భావాలు వెలిపుచ్చడాన్ని చూస్తాం. వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. ఒకటి, కయీను తన తమ్ముడైన హేబెలు మీద అసూయ పడ్డాన్ని చూచాం. రెండవదిగా ఫిలిస్తీయులు ఆ ప్రాంతంలో వసించుచున్నటువంటి ఆ యొక్క ఇస్సాకు 100 అంతల ఫలము పొందడాన్ని చూచి వారు లేక వారు అసూయ పడ్డాన్ని చూస్తున్నాం. అసూయ అనే పదానికి మనము వేరొక అర్థంగా చెప్పాలి అని అంటే మత్సరం, ఓర్వలేని తనం అని చెప్పొచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతడు చేయించున్నటువంటి వ్యవసాయంలో అతడు ఆ రీతిగా ఫలాన్ని చూడడాన్ని బట్టి అసూయ పడుచున్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఉదయమందు దేవుని యొక్క సందేశాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా గమనించాలి, అసూయ అనేది ఆత్మీయులకు ఎంతమాత్రం కూడా తగదని దేవుని యొక్క లేఖనాన్ని బట్టి మనం చూస్తున్నాం. ఇదే ఆది కాండంలో 37వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే మనకు యోసేపు అనేటటువంటి భక్తుడు కనబడతాడు.
యాకోబునకున్నటువంటి సంతతి అంతటిలో అప్పటికున్నటువంటి వారిలో అందరిలో 11వ వాడు ఆ వరుసలో చిన్నవాడు యోసేపు. ఈ యోసేపునకు తన తండ్రి విచిత్రమైన నిలువుటంగిని గుర్తించాడట. దాంతో వీరు ఓర్వలేకపోతున్నారు. ఇంకా మనం క్రిందన గమనించినట్లయితే అతనికి కలలు వచ్చాయి. ఆ కలల యొక్క విషయాలను తన యొక్క సహోదరులతో చెప్పాడు. అన్నలారా, నాకు ఇలాగూ కల వచ్చింది, నాకు ఇలాగూ కనబడింది అనే విషయాన్ని యోసేపు తన సోదరులతో చెప్పాడు. దాంతో వాళ్ళు ఓర్వలేకపోయారు, ఇతని మీద అసూయపడ్డారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క యోసేపు యొక్క సహోదరులు యోసేపునికి వచ్చినటువంటి కలలను గురించి ఆదికాండం 37వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. అక్కడ యోసేపు భక్తుడు తన యొక్క సోదరులకు ఆ కలలను గురించి 7వ వచనంలోను, అలాగే 10వ వచనం 9-10 వచన భాగాల్లో తనకు వచ్చినటువంటి కలలను గురించి వారితో చెప్పడం, వారు అది విన్నప్పుడు అతని మీద అసూయ పడ్డాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందేశం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మనకు అసూయ అన్నది ఏమాత్రం కూడా తగదు, అది దేవుడు మెచ్చేటటువంటి లక్షణం కాదు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్న బద్దులమై ఉన్నాం. వాళ్ళు అసూయ పడ్డారు, కలలుగానే వాడు వస్తున్నాడని తమ్ముణ్ణి కొట్టి గాయపరిచి బానిసగా బాటసారి అయిన ఇష్మాయేలునికి అమ్మివేయడాన్ని చూస్తున్నాం. కాబట్టి ఈ సందేశం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అసూయ పరులంగా ఉండకూడదని చెప్పేసి దేవుని యొక్క సేవకునిగా మరొక మారు జ్ఞాపకం చేస్తున్నాను. ఆది కాండంలో 30వ అధ్యాయము మొదటి వచన భాగాన్ని చూస్తున్నట్లయితే అక్కడ రాహేలు యాకోబు మనకు కనబడుతున్నారు. ఈ యోసేపు యొక్క తల్లిదండ్రులు మనకు కనబడుతున్నారు. అప్పటికి రాహేలుకు సంతానం లేదు. 30వ అధ్యాయము మొదటి వచన భాగంలో చూస్తున్నట్లయితే రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో ఇలా అంటుంది, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చిపోతానని అంటుంది. ప్రభునందు ప్రియులారా, గమనించండి, యాకోబు భార్య అయిన రాహేలు యాకోబు దగ్గరకు వచ్చి ఇలాగ మాట్లాడుతుంది. ఎందుకు ఇలాగ మాట్లాడడానికి కారణం ఏంటంటే, తనకేమో సంతానం లేదు, తనకు గర్భఫలం లేదు, తన అక్క అయిన లేయాకేమో సంతానం కలిగింది. అంటే నాకు లేనిది ఇతరులకు ఉండకూడదు అనే భావాలు ఎవరిలో అయితే ఉన్నాయో వారు ఖచ్చితంగా అసూయ పడుతున్నట్లుగా గుర్తించాలి. నాకు కావాలి అని ఆశపడడం తప్పు కాదు. దేవుడు నాకు అనుగ్రహం చూపాలని ఆశపడడం తప్పేమీ కాదు. దేవుడు నాకు ఈ మేలు చేయాలని ఆశపడడం తప్పు కాదు. దేవుడు నాకు మంచి భవంతిని ఇవ్వాలి, మంచి ఉద్యోగాన్ని ఇవ్వాలి, మంచి స్థానాన్ని ఇవ్వాలి అని ఆశపడడం తప్పు కాదు. కానీ వారికి లేనిది ఇతరులకు ఉన్నదాన్ని బట్టి కొంతమంది ఓర్వలేక మత్సరంతో నిండిపోయిన వారై అసూయ పడుతున్నారు. ఈ విషయాన్ని రాహేలులో మనం చూడగలుగుతున్నాం. మనం ఇంతకుముందు ఆదికాండం 4వ అధ్యాయంలో చూసాం, అన్న తమ్ముడి మీద అసూయపడ్డం. ఇక్కడ ఆదికాండం 30వ అధ్యాయంలో చెల్లెలు అక్క మీద అసూయపడ్డాన్ని చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసూయ అనేది చాలా భయంకరమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నట్లయితే కీర్తనల గ్రంథము 106వ కీర్తన 16వ చరణంలోను, అలాగే సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి వచన భాగంలో మనం చూడగలుగుతాం. కోరహు అనేటటువంటి వ్యక్తి అహరోనుకు దేవుడిచ్చిన స్థానాన్ని చూచి ఓర్వలేకపోవడాన్ని చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, అసూయ పడ్డాన్ని చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను, చాలామంది నేటి దినాల్లో ఓర్వలేకపోతున్నారు. నేను లేవి గోత్రానికి చెందినవాడే కదా, నేను మోషేతో సమకాలికుండే కదా, అహరోను మోషే మేమందరం ఇంచుమించుగా సమకాలికులమే కదా, ఈ మోషేను గొప్ప నాయకునిగా చేశాడు, అహరోనేమో ప్రధాన యాజకునిగా పెట్టాడు, వీళ్ళేమో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, వారేమో ఘనత పొందుచు ఉన్నారు, మేమేమో ఇలాగే ఉండిపోయాం, ఇది వారిలో ఉన్నటువంటి భావం. దాన్నే అసూయ అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గుర్తించబద్ధులమై ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డారా, అసూయ ఎంతటి భయంకరమైన వైపరీత్యాన్ని తెచ్చిపెడుతుందో చెప్పమంటారా? కయ్యను తన తమ్ముడైన హేబెల్ను క్రూరంగా హతమార్చేశాడు. ఆ కారణంగా అతని నొసటన దేవుడు ముద్ర వేశాడు, దేశదిమ్మరైపోయాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపును
తన సొంత అన్నలే అసూయ పడ్డారు. అసూయ పడి సొంత తమ్ముణ్ణి కొట్టి నీరు లేని బావిలో పడద్రోసి చాలదన్నట్లుగా బాటసారికి బానిసగా అమ్మివేశారు. తత్కారణాన్ని బట్టి వారి దేశంలో ప్రత్యేకించి ఆ కుటుంబానికి కరువు వచ్చినప్పుడు యోసేపు ఉన్న దేశంలో ఆహారం కొనుక్కోడానికి వెళ్ళి దేవుడు చూపిన దర్శనం యొక్క నెరవేర్పు కొరకు గాను వారు అతని ఎదుట సాగిలపడ్డాను. ఆదికాండం 42వ అధ్యాయం మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో అసూయ మనకు నష్టాన్నే తెచ్చిపెడుతుంది, అసూయ మనకు కష్టాన్నే తెచ్చిపెడుతుంది, అసూయ మన జీవితంలో తీవ్రమైనటువంటి శాపాన్ని భయంకరమైనటువంటి స్థితిని మనకు తెచ్చిపెడుతుంది. అసూయ అనేది మన జీవితంలో కరువును తెచ్చిపెడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అసూయ కలిగిన వారంగా ఉండకూడదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని యొక్క సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అహరోను యొక్క ఘనతను చూచి ఓర్వలేకపోయాడు ఈ యొక్క కోరహు. అలాగే తనతో పాటు దాతాను అభిరాము అనేటటువంటి వీరు ఓర్వలేకపోయారు. అదే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనం చూడగలుగుతుంటాం. మోషేకు విషయం ముందుగా దేవుడు చెప్పలేదు, కానీ మోషేతో దేవుడు అన్నారు, నీవు ఆ యొక్క కోరహు దాతాను అభిరాము అనే వారి గుడారం ఎదుటికి నువ్వు నడు అని దేవుడు చెప్పారు. మోషే గారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడే పలికించారు. మోషే పలికారు. ఆ మోషే భక్తుడు నోరు తెరిచి పలికాక భూమి నెరవిడిచి కోరహు దాతాను అభిరాము అనేవారు ఇంటితో సహా, ఇంటిలో ఉన్న వారితో సహా భూమిలోనికి వెళ్ళిపోయారు. భూమి మరల యాజ్ చీజ్గా కప్పబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని సేవకునిగా చేతులు జోడించి బ్రతిమాలుతూ ఈ మాట చెప్తున్నాను. ఎవరి మీద మనం అసూయపడొద్దండి. అందున దేవుని సన్నిధిలో సాగుచూ, దేవుని వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని పఠిస్తూ, ప్రార్థన చేస్తూ, దేవుని బిడ్డలంగా మనం జీవిస్తూ, తోటి వారి ఎడల, తోటి సంఘం వారి ఎడల, ఒకే కుటుంబంలో ఉన్నవారి ఎడల, ఒకే సమాజంలో, ఒకే ఆఫీసులో, ఒకే ప్రాంతంలో ఉన్న వారి ఎడల మనం అసూయ పడుతున్నామేమో, అది మంచిది కాదని, అది దేవుని బిడ్డలకు ఆత్మీయులకు ఏమాత్రం కూడా తగదు అన్న విషయాన్ని దేవుని యొక్క సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి ఈ మాటను మనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచన భాగాన్ని మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచన భాగంలో ఆ యొక్క పిలాతు ఇలాగ మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఎందుకు అలాగ అడిగారంటే, ఎలాగనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. ఆ పైన వచ్చిన భాగాల్లో మనం చూస్తున్నట్లయితే ప్రధాన యాజకులు, పెద్దలు యేసుక్రీస్తు ప్రభు వారి మీద నేరం మోపారు. ఆ రోమా బంట్రౌతులు యేసు ప్రభు వారి మీద నేరం మోపారు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖనంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యోధా గోత్రంలోనే, యోధా జాతిలోనే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు. అదే యేసుక్రీస్తు ప్రభు వారిని, అదే యూదా కుటుంబం వారు యేసు ప్రభువును, ఆయన యొక్క అభ్యున్నతిని లేక ఆయన యొక్క అభివృద్ధిని, ఆయన వెనుక ఉన్నటువంటి క్రైస్తవ బృందాన్ని, ఆయన శిష్యులను, ఆయన పరివారాన్ని చూసి ఓర్వలేక అసూయపడి ప్రధాన యాజకులు, పెద్దలు, అక్కడ ఉన్నటువంటి బంట్రౌతులు వీళ్ళందరూ కూడా యేసు ప్రభు వారి మీద అసూయ చేత నేరాన్ని మోపడాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క సందేశం వింటున్న నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని యొక్క సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనం అసూయ పడకూడదని. అసూయ పడినట్లయితే దాని పర్యవసానం కడు శోచనీయంగా, చాలా భయానకంగా, భయంకరంగా ఉండబోతుందని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభు వారిని కపటంతో అప్పగించిన ఇస్కరియోతు యూదా నిలువున తనకు తాను హాని చేసుకొని అతడు తన్ను తాను హతమార్చుకోవడాన్ని చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచన భాగంలో అపొస్తలుడైన పౌలు భక్తుడు ఇలాగ తెలియపరుస్తున్నాడు, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకొని వారు కారా అన్నాడు. అంటే మనలో అసూయ ఉన్నది
అని అంటే కలహం ఉన్నది అని అంటే మనం ఆత్మ సంబంధంగా మనం నడుచుకోలేము, శరీర సంబంధంగా మారిపోతాం. కాబట్టి ఈ ఉదయమంది ఈ సందేశం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను, మనం శరీర సంబంధంగా ఉండేవారంగా కాకుండా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకునే వారంగా ఉండాలి. యోబు గ్రంథం 5:2 భాగంలో ఇలా ఉంటుందండి. యోబు గ్రంథము 5:2 భాగంలో అంటాడు, దౌర్భాగ్యమును గుర్చి ఏడ్చుట వలన మూడులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అని వాక్యంలో ఉంది. సామెతల గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి చక్కని మాటను 14:30 భాగం, సామెతల గ్రంథం 14:30 సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు అని లేఖనం చెప్తుంది. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరులారా, మత్సరాన్ని విడిచిపెడదాం, అసూయను విడిచిపెడదాం, ప్రభుకి ఇష్టలంగా జీవిద్దాం. ఒకవేళ మన జీవితంలో ఇప్పటి వరకు ఎవరి మీదైనా అసూయ పెంచుకుంటే, అసూయ కలిగి జీవిస్తుంటే మన ఎముకలు కుళ్ళిపోతున్నాయి, మనకు మనమే నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం, మనకు మనమే కరువును అనుమతిస్తున్నాం. అంత మాత్రం కాదు, శరీర సంబంధమైన మనుషులంగా మారిపోతున్నాం, ప్రభువుకు దూరంగా తొలగిపోతున్నాం. అలాగ ఉండకూడదు ప్రియులారా. దేవుని బిడ్డలమైన మనం ఆత్మను అనుసరించి జీవించవారమైతిమా, ఆ ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. దయచేసి తలలో ఉంచి కన్నులు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, పరమందున మా తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ దినమందు ఎందరైతే ఈ విమోచకుని స్వరం అనే ప్రోగ్రామును వీక్షిస్తున్నారో, ప్రభు ఆటి బిడ్డలను మీరు దర్శించండి అయ్యా. ఆ బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు, అందరి బట్టి మీకు వందనాలు. ఈనాడు ఈ సందేశం విన్న మీ ప్రియబిడ్డలు వారి జీవితంలో పశ్చాత్తాపంతో అసూయ మత్సరము ఓర్వలేనితనాన్ని విడిచిపెట్టాలని నేర్చుకొని పశ్చాత్తాపంతో ఒక నూతనమైన తీర్మానం మీ బిడ్డలు చేసుకుంటుండగా, ఆ అనుభవంలో ఆ తీర్మానంలో మీ ప్రియబిడ్డలను మీరు స్థిరపరచండి నాయన. మాలో అసూయ మత్సరం ఓర్వలేనితనం ఉంటే మీ చిత్తాన్ని మేము నెరవేర్చలేం, శరీర సంబంధులంగా మేము మారిపోతాం కనుక ఈరోజు నుండి దాన్ని విడిచిపెట్టి మీకిష్టులుగా మీ ప్రియ బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డ జీవించులాగున మీరే కృపచూపమని, ఈనాటి ఈ సందేశం ప్రతి బిడ్డ హృదయంలో ఫలించులాగున కృపదాయించి యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. క్రైస్తలాడు ప్రభు నందు ప్రియులరా, మీకు అందరికీ మరొక మారు ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాం మీకు దీవెనకరంగా ఉన్నది అని మీరు ఆశపడుతున్నట్లయితే, మీరు గుర్తించినట్లయితే ఆ మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోనండి. మీ స్క్రీన్ మీద మా అడ్రస్ మీకు అందించబడుతుంది, మా ఫోన్ నెంబర్ కూడా ఉంది. మీలో ఎవరికైనా ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయాలి అనే ఆశ కలిగి ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. క్రైస్తలు.